రాత్రేంటి? కొంపతీస్తావా? కొంపతీసేం లేదు, నిన్న రాత్రంతా కొంపలను పుడుకున్నాను కదా. ఎవరినిరా డకోట అంటున్నావు? నిన్నే బే. చూసావా, నీ ఇంటిదాకొచ్చా. అసలుకే ఇది నీ ఆఫీస్ కాదు, నా ఇల్లు. ఎవరిల్లు ఇది? వచ్చిందండి వయ్యారి. వస్తాను అన్నయ్య పైకి రమ్మంటావా? నేనే వస్తాను. బాయ్. దొరికావరా? ఎవర్రా నువ్వు? మా అమ్మాయిని ప్రేమిస్తావరా నువ్వు? అమ్మ బాబు, ఈ రోజు నేను వదలరా నేను? ప్రేమా, ప్రేమా, ఇంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావా? ప్రేమా, నాన్న ఏం చేస్తున్నావు నువ్వు? ప్రేమా చూడు, ప్రేమా చంపేస్తున్నాడు. చంపి చెంచలు కూడా జీలిగేస్తాడా? నేనున్నాను, నేను విన్నాను, కానీ ఉండకూడదు. నా కూతుర్ని ప్రేమిస్తావరా నువ్వు? నాన్న నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే సరిపోద్దా? ఏం చేస్తానో నీడు, మన కులపాడు అవునా కాదా? ఇలా వందుంటాయి, అన్ని చూడాలి. అవన్నీ నాకు తెలియదు నాన్న, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఇష్టం అంతే. సాఫ్ట్వేర్ ఆడు నువ్వు, ఒకటే సాఫ్ట్వేర్ అయితే నాకేంటే? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా ఉండాలి? నీ రేంజ్ దాటి ఉండాలి. సాఫ్ట్వేర్ అంట సాఫ్ట్వేర్. సార్, నేను సాఫ్ట్వేర్ కాదు, రేపు మాపు కాబోయే వైన్ షాప్ ఓనర్. వైన్ షాపా? రేపు మాపు పెద్ద వైన్ షాప్ పెట్టి మా ఊర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా. ఈ సాఫ్ట్వేర్ గిఫ్ట్ మనకు సెట్ అవ్వ. అల్లుడు గారు? అల్లుడా? మీరు వైన్ షాప్ ఓనరా? ఇదే అక్కడ మా మావా. ప్రేమ కోసం ఏమైంది నాన్న? ఒక వైన్ షాప్ ఓనర్ నాకు అల్లుడైతే ఒక రేంజ్ ఉంటది. అల్లుడు గారు, సారీ 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 అల్లుడు గారు, నాకు తెలీదు వైన్ షాప్ ఓనర్ అని తెలీదు అల్లుడు. ఈ సంబంధం నాకు ఓకే, నా బంగారు తల్లికి బ్రహ్మాండమైన సంబంధం. ఇంకా నేను వైన్ షాప్లో ముందాగుతూ హాయిగా ఉండొచ్చు, జీవితం గడిపేయచ్చు. బ్రహ్మాండమైన అల్లుడు దొరికాడు నాకు. ఓకే సరే అల్లుడు, అల్లుడు జాగ్రత్త. నేను తల్లిపోనుకుంటాను ఇంకా అల్లుడు వైన్ షాప్ ఓనర్. ఇప్పుడే అందిన తాజా వార్త, శ్రీనుగాడ్లో ప్రేమ యాక్సెప్ట్ చేసిందంట. అవునా? వాళ్ళిద్దరు ఎలా విడిపోవాలి? దానికోసమే ప్లాన్ చేస్తా. గుడ్, నీకోసం ఏదైనా ఓకే. అవును లక్ష్మి, మనం ఒక సెల్ఫీ దిగుదాము. ఎందుకు? ఒక సెల్ఫీ కోసం ఇన్ని క్వశ్చన్లు అవసరం ఉంటావా? సరే, నీకు ఇష్టం లేకపోతే అవసరం లేదులే. సెల్ఫీయేగా, సర్లే తీసుకో. ఎంట్రా రేజిన చూసా? అబ్బో అమ్మా. సరే డన్. బాగుంది, ఫైనల్గా లక్ష్మణ్ పడిపోయేటట్టుంది. ఎలా ఉందిరా మా జంట? చిల్కా గోరింకల సెక్సీగా ఉంది కదా. లేదురా, కొండముచ్చు కొండచిలువలా ఉంది. రేయ్, నన్ను కొండముచ్చు అంటావా? నిన్ను కాదు, దాన్నే కొండచిలువలా ఉంది అంటున్నా. రేయ్, ఏయ్ ఏందిరా, ఏం మాట్లాడుతున్నాను? కథలు పడ్డా అనుకో, కాలేరు కొడుతు. నువ్వేంద్ర పెద్ద బేకర్. ఎవరు రే? ఎవరు? నేను ఎవరని చూస్తున్నారా? సారీ, ఐ డిడ్ ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్. నా పేరు సాత్విక్, నేను మీ మేనేజర్ వాళ్ళ బ్రదర్ని. ఈ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటా, ఇంక అన్నీ నేనే చూసుకుంటా. లక్ష్మి, ప్రేమ, సీను, నైస్ టు మీట్ యు. హాయ్ సీను. యు ఆర్ ఆర్కే రైట్? యా, గురించి చాలా విన్నా. సో యాక్చువల్గా మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ అవ్వమని చెప్పింది, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని. సో బేసిక్గా నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. సో కమింగ్ మండే నేను మా బ్రదర్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాం. సో ఆ ఒక్కరోజు మా ప్లేస్లో వన్ డే మేనేజర్గా ఎవరో ఒకరిని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాం. క్రేజీ ఐడియా కదా? వన్ డే మేనేజర్ సూపర్ ఐడియా కదా మామా. సూపరే, కానీ నా దగ్గర ఐడియా లేదు, ఎయిర్టెల్ ఉంది. సో వన్ డే మేనేజర్ అంటే ఓడిఎం. ఓడి ఎలా ఉంది? అది ఎట్టది? ఓడి అమ్మా సీను, అది ఓడి అమ్మా, టీ ట్వంటీ అమ్మా కాదు, ఓడిఎం వన్ డే మేనేజర్.
ఇప్పుడు ఎలాగే చెడగొట్టదు. Thank you. Please put your hands together for the new audio. నేను పర్లేదు నా. నాకు ఎవరన్నా నాకు పెడతారు. I think కండిషన్ తో అందరూ హ్యాపీ అనుకుంటా. No sir. ఇడికి వచ్చింది మళ్ళా. ఏం ఇడికి? సీను. ఏమేం సీను? ఎనీ ప్రాబ్లం? ఒక్క అడుగు. ఒక్క అడుగు. అడుగు సీను. ఎన్నాల్ సార్ ఈ వారసత్వ రాజకీయ కుతంత్రాలు. ఏమంటున్నాడు రైడు? వారసత్వ రాజకీయ కువ. అసలు ఏం చెప్తారు కూడా సీను? ముందు చూపుతో మీరు గొప్పగా ఆలోచించారే కానీ పెద్ద చూపుతో ఉన్నవారికి పెద్ద స్థాయి, చిన్న చూపుతో ఉన్నవారికి చిన్న స్థాయిలో చూడడం అనేది కంటి చూపు మందగించినట్టే ఉంటుందే కానీ డాక్టర్ రాసిన దెబ్బ పైన చూపులాగా ఉండదు సార్. మీ చల్లని చూపు మాపై ఉందని భ్రమలో ఉన్నామే కానీ మీరేమో పిల్లి చూపులకి వెళ్ళి పిల్లలు కాకుండా పిల్లల్ని తల్లిని చూసినట్టున్నారు సార్. అసలు ఏం చెప్తాం అనుకుంటున్నావు సీను? అదే సార్, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికి ఏమో పెద్ద స్థానాలా, పెద్ద బాల శిక్షలు చదివిన వాళ్ళకి ఏమో ఇన్ని శిక్షలా. పైన ఉన్న వాళ్ళు పైకి పోతున్నారు, కింద ఉన్న వాళ్ళు కిందకు పోతూనే ఉన్నారు. చిన్న స్థాయిలో ఉండేవాడిని పెద్ద స్థాయిలో ఉండేవాడు ఎలా తొక్కేస్తున్నారో ఒక చిన్న స్థాయిలో ఉండేవాడు ఏమన్నాడో తెలుసా సార్? చిన్ను నాన చిన్ను నాన మరితే నా హేలా కేలా నిన్ను చింత్యంగా తిండేలా కోలా అన్నాడు సార్. నాకేం అర్థం కావట్లేదు. అంటే చిన్న చిన్నగా ఎదుగుదాం అనుకునే మాలాంటి వాళ్ళని హేళన చేస్తున్నారు. గెలవాలి గెలవాలి అనుకుంటున్న మా వాళ్ళని, మా చిన్న వాళ్ళని తినడానికి తిండి లేకుండా చేస్తున్నారు సార్. ఆయన అన్నాడు సార్, మీరు నిజం చేస్తున్నారు సార్. సీను, మిమ్మల్ని ఎంత తొక్కేస్తున్నారో నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటూ? ఒకరికి ఒకరోజు మీ స్థానం ఇస్తున్నారంటే వాళ్ళ అర్హత ఒకరు నిర్ణయించేది కాదు సార్, అందరూ నిర్ణయించేది. కరెక్టే, ప్రజలు ఎన్నుకున్నవాడే ప్రజానాయకుడు. వావ్, ఈ ఐడియా క్రేజీగా ఉంది సీను. ఎంప్లాయీస్కి ఒక యూనియన్ ఉండాలి, ఆ యూనియన్కి ఒక లీడర్ ఉండాలి, ఒక గ్యాంగ్ లీడర్ ఉండాలి. ఇంకా అంటే ఎలక్షన్ పెట్టాల్సిందే, ఎలక్షన్ కోడ్ రావాల్సిందే. ఎలక్షన్సా? ఎలక్షన్సా? ఎస్, సాఫ్ట్వేర్ ఎలక్షన్స్. సాఫ్ట్వేర్ ఎలక్షన్స్? వావ్. నా ఓన్లీ సపోర్ట్ ఆబ్వియస్లీ లక్ష్మీకే. అయినా లక్ష్మీకి కాంపిటీషన్ ఉండాలి కదా. అంత సీన్ అంత సీన్ ఈ సీన్ గడికే ఉందా? రే ఆపండ్రా. రే సీను, నీకు కొంచెమన్నా ఉన్నదారా? లక్ష్మీ వాళ్ళరా, నీకు జాబ్ వచ్చింది, వెన్నుపోటు పడాలని చూస్తారా? విశ్వాసం లేని కుక్క. ఇది పాలిటిక్స్, ఇక్కడ ఓటికి నోట్ వెన్నుపోటు చాలా కామన్. అయినా నాకు జాబ్ ఇచ్చింది లక్ష్మీ కాదు సార్, నా దేవుడు తమ్ముడు సార్. ఓకే ఓకే సీను, కూల్ డౌన్. సో సీను చెప్పినట్టు 3 డేస్ లో ఎలక్షన్స్, ఓకేనా? మనద్ర సీను గెలుపిద్దాంరా, మనద్ర సీను వెంటే. ఆ రోజే కౌంటింగ్ కూడా. ఎవరు గెలిస్తే వాళ్ళే వన్ డే మేనేజర్ అంటే మనమే. అండ్ రిజల్ట్ తర్వాత ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది. ఆర్ యు గైస్ రెడీ? రెడీ సార్. ఎస్ సార్. ఓకే ఓకే. ఆర్కే, ఇదంతా సోషల్ మీడియా ట్రెండ్ అవ్వాలి, మన కంపెనీ గురించి అందరూ మాట్లాడుకోవాలి. Get ready for software elections. All the best. I'll see you guys. Thank you. Okay. Sinu, asalu nu software enduku vachchu? Software lo sega puttinchadaniki vachchanu sir. Software ni chadamingada anipochadu. RK, nee gurinchi adagaledu. Nu pakkeni nampa ido kada. So guys, inka ilanti crazy thoughts tho malli kalutam. I'll see you guys. Okay, okay. Bye sir. Bye sir. Bye sir. ఎలాగిచ్చా దెబ్బ అదిరుసు కదా. దెబ్బలు తినే రోజులు దగ్గర పడ్డాయిరా. దెబ్బలు వేయడం కానీ దెబ్బలు తిన్న ఈ సీన్ గడి తెలీదే. తిట్లు తింటావు, తింటూనే ఉంటావు. తింటానే నీ పైన గెలిచి స్వీట్లు. ఏంటిరా నీ బల్పు, నీ గ్యాంగ్ ని చూసుకోనా? గ్యాంగ్ తో వచ్చాడు గ్యాంగ్స్టర్, కానీ ఈ సీన్ గడు మాన్స్టరే. నీకు నువ్వు చెప్పేటలాగా సంబంధం ఉందరా? ఈ సీన్ గడి తిట్టుకుంటే సీన్ సిరిగిపోద్ది, సీట్ ఇరిగిపోద్ది.